अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेवीय नमः श्री वेणुगोपाल श्री वेंकटेश्वर परब्रह्मणे नमः जय श्रीमन्नारायण भगवद्बंधुवुलकु शुभाशीष्युडु श्री वाल्मीकि महर्षि रचिंचिन श्रीमद् रामायणमनंदलि बालकांडलोनि 26वा सर्गमु రాముడు తాటకను సంహరించుట. ఇట్లు నిశ్చయపూర్వకముగా విశ్వామిత్రుడు పలికిన మాటలు విని దృఢమైన నియమము కలవాడును రాజశ్రేష్ఠుని కుమారుడు అయిన రాముడు అంజలి ఘటించి ఇట్లనెను: మహాముని, మా తండ్రి గారి ఆజ్ఞల వలనను ఆయన మాటలయందు నాకున్న గౌరవం వలనను నీ ఆదేశం వలనను నాకు ఈ కార్యం నిస్సందేహముగా చేయదగినదే. అయోధ్యానగరములో వశిష్ఠాది గురుజనుల మధ్య మహాత్ముడైన మా తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము అని నన్ను ఆజ్ఞాపించినాడు. ఆయన మాటలను ఉల్లంఘింపరాదు కదా. నేను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమును బ్రహ్మవాదివైన నీ మాట పాటించియు తప్పక తాటకను సంహరించదను. గోబ్రాహ్మణుల సుఖము కొరకును ఈ దేశం యొక్క సుఖము కొరకును అప్రమేయ ప్రభావశాలియకు నీ ఆజ్ఞ ప్రకారము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. శత్రు సంహారకుడు రాముడు ఈ విధముగా పలికి పిడికిలితో ధనుర్మధ్యమునందు గట్టిగా పట్టి దిక్కులు ప్రతిధ్వనించుతున్నట్లుగా తీవ్రమైన టంకార ధ్వనిని చేశాను. తాటకావనములో అన్ని ప్రాణులను ఆ ధ్వనికి భయపడినవి. తాటక కూడా ఆ శబ్దము చేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను. ఆ శబ్దము వినగానే కోపావిష్టురాలైన తాటక క్షణకాలం ఆలోచించి ఆ శబ్దం వచ్చిన వైపు శీఘ్రముగా పరిగెత్తెను. వికారముగా ఉన్న ముఖముతో పెద్ద దేహముతో మిక్కిలి కోపించినది అగు ఆమెను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనను: లక్ష్మణ, ఈ యక్షిని ఆకారం ఎంత భయంకరముగాను క్రూరముగాను ఉన్నదో చూడుము. ఈమెను చూడగానే పిరికివాళ్ళ గుండెలో పగిలిపోవును. మాయాబలముచే ఎదురంబశక్యము కాక ఉన్న ఈమెను చెవులను నాసాగ్రమును ఖండించి వెనుకకు మరలిపోనట్లు చేసేదము చూడుము. ఆడుదగడుతూనే ఈమె రక్షించుచున్నది. ఈమెను చెంపుటకు యత్నించగా ఈమె పరాక్రమమును గమనశక్తిని నిశంపవలన చేయవలనని అనుకొనుచున్నాను. రాముడు ఇట్లు పలుకుచుండగానే తాటక క్రోధావిష్టురాలై చేతులు ఎత్తి గర్జించుచు రాముని మీదకు పరిగెత్తను. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారము చేత ఆమెను ఆదలించి రామలక్ష్మణులకు స్వస్తి అగుగాక వారికి జయము కలుగుగాక అని పలికెను. తాటక భయంకరమైన పరాగమును చిమ్ముచు రామలక్ష్మణులను క్షణకాలం పాటు ఆ పరాగంలో ఏమీ తోచకుండా చేశాను. పిమ్మట మాయా ప్రభావం చే రామలక్ష్మణుల గొప్ప స్వల్ప శిలావర్షమును కురిపించను. దాంతో రాముకు కోపం వచ్చను. ఆమె కురిపించిన శిలావర్షమును రాముడు తన బాణవర్షముల చేత వారించను. అయినను ఆమె తన మీదకు వచ్చుచుండగా ఆమె హస్తములను బాణములచే ఛేదించను. చేతులు తెగి అలసిపోయి తన తమ సమీపనందు గర్జించుచున్న ఆ తాటక చెవులను ముక్కును లక్ష్మణుడు క్రోధముతో ఛేదించి వేశాను. ఇష్టం వచ్చిన రూపము ధరింపగల తాటక అనేక విధములైన రూపములను ధరించుచు రాళ్లవాన కురిపించుచు అతి భయంకరముగా సంచరించను. నలువైపుల నుండి వాళ్ళ రాళ్లవానచే కొట్టబడుచున్న ఆ రామలక్ష్మణులను చూచి విశ్వామిత్రుడు పలికెను: రామా, ఈమెపై జాలి చూపకము. యజ్ఞములకు విఘ్నము చేయు పాపాత్మురాలు దుర్మార్గురాలు అయిన ఈ యక్షిని మాయాబలముచే వృద్ధి పొందగలదు. సంధ్యాకాలం రాబోచున్నది. ఈలోపుగానే ఈమెను చంపవేయము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింపశక్యము కాదు. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పుచున్నను రాముడు తన శబ్దవేహిత్వ సామర్థ్యం ప్రదర్శించుచు తాటక కురిపించుచున్న రాళ్లవర్షములను ఆపెను. మాయాబలము గల తాటక బాణములచే అడ్డుకొనబడిదైనను గర్జించుచు రామలక్ష్మణుల మీదకి పరిగెత్తుకుని వచ్చను. పరాక్రమము చూపుచూ పిడుగువలే వేగముగా వచ్చి మీదపడుచున్న ఆమె వక్షస్థలముపై రాముడు బాణం ప్రయోగించను. ఆ సరాఘాతమునకు ఆమె కింద పడి చనిపోయాను. భయంకరాలైన తాటక మరణమును చూచి దేవతలను
దేవేంద్రుడును బాగుబాగు అని రామని ప్రశంసించరి. సహస్రాక్షుడైన దేవేంద్రుడు దేవతలందరూ కూడా సంతసించి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. విశ్వామిత్ర మహర్షి, ఈ పనిచేత సకల దేవతలను ఇంద్రుడును చాలా సంతోషించినారు. నీవు రాముని యందు ప్రేమను చూపము. ప్రజాపతి అయిన బృషాసుని పుత్రులను సత్యమైన పరాక్రమము కలవయు, తపోబలముచే పోషింపబడినయు అగు అస్త్రములను రామునకు ఉపదేశింపుము. ఓ విశ్వామిత్ర, భక్తితో స్థిర చిత్తముతో ఉన్న నిన్ను అనుసరించి వచ్చుచున్న ఈ రాముడు అస్త్రములను ఉపదేశించుటకు తగిన సత్పాత్రము. ఇతడు గొప్ప దేవకార్యమును చేయవలసి ఉన్నది. ఈ విధముగా పలికి దేవతలందరూ సంతసించిన వారై విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయాను. పిమ్మట సంధ్యాసమయమయ్యను. తాటక సంహారం చే సంతోషించిన విశ్వామిత్రుడు రాముని శిరస్సుపై వాసన చూచి ఇట్లు పలికిను. రామా, ఈ రాత్రి ఇచ్చటినే నివసించి రేపు ప్రాతకాలం నా ఆశ్రమమునకు వెళ్ళదాము. రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి ఆ రాత్రి తాటకావనంలో సుఖముగా నివసించను. ఆ వనము కూడా శాపము నుండి విముక్తమై కుబేరిని ఉద్యానవనమైన చైత్ర రథం వలె సుందరమే ప్రకాశించను. రాముడు తాటకను చంపి దేవతలు సిద్ధులు మొదలగు వారిచే ప్రశంసింపబడుచు విశ్వామిత్రునితో ఆ రాత్రి ఆ వనమునందే నివసించను. ప్రభాత సమయమున విశ్వామిత్రుడు అతనిని మేలుకొలిపెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 26వ సర్గము సమాప్తము.